రాష్ట్రాలకు పంపించాలి. ఫస్ట్ ఫేజ్ లో అలా పెట్టుకోలేదు. ఈ ఉత్తరం రాసిన తర్వాత 30th August తర్వాత కూడా ఒక్క దాని కూడా, ఎందుకంటే ఇది 60-40 రేషియో అంటే 60% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తున్నా ఒక్కసారి రెస్పాన్స్ రాలేదు. కనీసం మన దరఖాస్తు ఈ ఉత్తరం వచ్చిన విషయం ముఖ్యమంత్రి తెలుసా అడుగుతా ఉన్నా. ఈ ఉత్తరం వచ్చిన విషయం ముఖ్యమంత్రి తెలుసా? ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేశారా? కొన్ని ముఖ్యమంత్రి గారు హెల్త్ మినిస్టర్తో మాట్లాడారా? మెడికల్ కాలేజీల విషయం ఎప్పుడైనా ఈ కేంద్ర మంత్రితో మాట్లాడాడా? మాట్లాడకుండా మెడికల్ కాలేజ్ రావంటే అన్ని రాష్ట్రాలకు ఎక్కడైతే ఏ జిల్లాలలో అయితే మెడికల్ కాలేజెస్ లేవో అక్కడ మెడికల్ కాలేజెస్ పెట్టుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఐ యామ్ డైరెక్టెడ్ టు రిఫర్ టు ది సబ్జెక్ట్ మెన్షన్డ్ అబౌవ్ అండ్ టు సే ది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హాస్ లాంచ్డ్ ఫేజ్ 3 ఫేజ్ 2 1 సెకండ్ అపీల్ ఫేజ్ 3 ఆఫ్ ది అబౌవ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 75 న్యూ మెడికల్ కాలేజెస్ ఫర్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ విత్ ఫెసిలిటీస్ ఆఫ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ డిస్ట్రిక్ట్ వేర్ దేర్ ఈస్ నో మెడికల్ కాలేజ్ అట్ ది కాస్ట్ ఆఫ్ రూపీస్ 325 crore పర్ కాలేజ్. దిస్ కాస్ట్ విల్ బి షేర్డ్ ఇన్ ది రేషియో ఆఫ్ ది 90-10 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ద కాన్స్టిట్యూషన్ అబ్లిగేషన్ అండ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అండ్ అదర్ స్టేట్స్ 60-40 రిమైనింగ్ స్టేట్స్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ది స్కీమ్ ఫర్ మెడికల్ కాలేజెస్ టు ఎస్టాబ్లిష్ అండర్ ది ఫేజ్ 3 ఎన్క్లోజ్. యు ఆర్ రిక్వెస్టెడ్ టు ఐడెంటిఫై ది డిస్ట్రిక్ట్ రిఫరల్ హాస్పిటల్ ఫుల్ఫిలింగ్ ది ప్రిస్క్రైబ్డ్ క్రైటీరియా యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ది స్కీమ్ ఇన్ యువర్ స్టేట్ అండ్ సెండ్ ప్రపోజల్ అలాంగ్ విత్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ యాజ్ ది ఎర్లియస్ట్. దీనికి అవన్న ఉత్తరం రాశారని అడుగుతాం. మీరు అందరిలాగా నేను మాట్లాడకూడదు, బట్ మీరు ఎక్కడ ఉండి సెక్రటరియట్ లేదు, ఏ ఉత్తరం ఎక్కడ వస్తుందో తెలియదు, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందో తెలియదు, ఏ సెక్రటరీ ఎక్కడ కూర్చుంటుందో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలో నాకు తెలియదు. కనీసం ముఖ్యమంత్రి గారు తెలుసా ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ కూర్చుంటున్నారు, ఏ భవన్లో కూర్చుంటున్నారు, ఏ కార్పొరేషన్ ఏడుంది, ఏ సెక్రటరీ ఎక్కడ కూర్చుంటుందో తెలియదు, సెక్రటరీయే లేదు, ఈ ఉత్తరానికి జవాబు లేదు, మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు మాట. ఒకటి కాదు, మేము కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక మెడికల్ కాలేజ్ మేము ప్రారంభించాం అని అది గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు దానికి ల్యాండ్ ఇవ్వలేదు. ఆ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ బీబీనార్ కూడా బిల్డింగ్ యొక్క పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేయదు, ఏదో నడిపిస్తాను. ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి ఆ నిమ్స్ మెడికల్ నిమ్స్ హాస్పిటల్ ఏదైతున్నదో ఆ కాంట్రాక్టర్ సెటిల్మెంట్ చేసుకోవాలి. నిమ్స్ మెడికల్ హాస్పిటల్ ఏదైతుందో ఆ కాంట్రాక్టర్ సెటిల్ కాలేదు కాబట్టి బిల్డింగ్ మీద నడుస్తున్నా కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్ కూడా హ్యాండ్ ఓవర్ కాలేదు. దిస్ ఇస్ ద సిచ్యువేషన్. అంతేకాదు ఈరోజు ఎన్సిడిసి అంటే చాలా నేను చెప్పాలనుకుంటే ఎన్సిడిసి ఉంది. అంటువ్యాధుల పరిశోధన కేంద్రం దానికి ల్యాండ్ కావాలని 3 ఎకరాలు కావాలని ఈ రోజు నుంచి అడుగుతుంది. ఇంతవరకు పడుంది. అదేవిధంగా వరంగల్లో ఒక హాస్పిటల్ కట్టాం, 2 ఏళ్ళు అయిపోయింది. ఆదిలాబాద్ లో ఒక హాస్పిటల్ కట్టాం, 2 ఏళ్ళు అయిపోయింది. 8 ఆపరేషన్ థియేటర్స్ ఒక్కొక్క హాస్పిటల్లో 8 ఐఎస్ఐ స్టాండర్డ్ ప్రకారం 8 ఆపరేషన్ థియేటర్స్ తో కట్టాం 2 హాస్పిటల్స్ కింద. రాష్ట్ర ప్రభుత్వం ఒక 30 కోట్లు ఇవ్వాలని ఇచ్చి స్టాఫ్ రిక్రూట్ చేసుకొని ప్రారంభించారు. నేను స్వయంగా విజిట్ చేశాను 2 హాస్పిటల్స్ వరంగల్ ఆదిలాబాద్ లో. స్వయంగా నేను పోయి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పోయి విజిట్ చేశాను ఎంఓఎస్. నేను విజిట్ చేసి కూడా ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయిపోతుంది. ఇంతవరకు హాస్పిటల్ ప్రారంభించలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అర్థం పడతాం. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తాను, ఈ 2 హాస్పిటల్స్ ఎందుకు ప్రారంభించలేదు? ఎందుకు మీరు ఇవ్వాల్సినటువంటి షేర్ 30 కోట్లు ఎంత ఇవ్వాలి, దానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాం? మీరు కేంద్రాన్ని మేము పూర్తిగా కట్టాము, ఎక్స్పెండిషన్ అంతా అయిపోయింది, ఎక్విప్మెంట్ వచ్చింది, మిషనరీ వచ్చింది, మిషనరీ పాడైపోతుంది.
ఇంపోర్టెడ్ మిషనరీ అంతా తెచ్చిపెట్టారు, పాడైపోతుంది అక్కడ. ఎరువులు ఎక్కడ అన్నది, ఎరువుల కొరత ఎక్కడుందో నాకైతే తెలియదు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రాకముందు ఎరువుల కొరత ఎంత ఉండిందో ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఈరోజు ఎరువుల కొరత లేదు, యూరియా ఉంది. అంతేకాదు ఫ్యాక్టరీ పెట్టాం. కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒళ్ళేసి వేసిండే, ఈరోజు ప్రొడక్షన్ కూడా సాధ్యం. రామగుండంలో ఫెర్టిలైజర్ సంబంధించినటువంటి ప్రొడక్షన్ కూడా, యూరియా కూడా ఉత్పత్తి అవుతుంది. అది కూడా తెలియదు వారికి, ఎరువుల కొరత ఉందని మాట్లాడుతుంది. ఎంత కావాలంటే అంత ఇప్పుడు కూడా ఇస్తాం, ఎక్కడ కావాలని చెప్పానండి, మాట్లాడండి. ఏదన్నా ట్రాన్స్పోర్ట్లో డిస్ట్రిబ్యూషన్స్లో ప్రాబ్లం ఉందో, బట్ ఎరువుల కొరత లేదు. ఒకటిసారి ఎరువుల కొరత అయింది, ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకుంటాం, మెజార్టీ ఫెర్టిలైజర్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏ దేశాలనైతే కరోనా సమయంలో షిప్పులు నడపాలన్నా, లోడింగ్ అన్లోడ్ చేయాలన్నా లేబర్ అందుబాటులో లేకుండేది. కరోనాలో ఎవరు రాలే లేబర్ కూడా, వేరే దేశాలలో చాలా ఇబ్బందిగా ఉన్నారు. అయినా కూడా ఇతర భారతదేశం నుంచి లేబర్ తీసుకుపోయి ఆయా దేశం యొక్క అనుమతి తీసుకొని కోర్టు మాత్రమే అలా పరిమితం చేసి కోర్టులలో మన లేబర్ తీసుకొని ఇతర దేశాలలో లోడ్ చేసుకున్నాం. మీకు ఎందరు సార్ గుర్చుంటే, ఎందరు సార్ మీకు కరోనాలో మీరు ఏం ఖర్చు పెట్టారు, మేము ఖర్చు పెట్టినంత మీరు చేశారా తెలంగాణలో? రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఏం చేసింది అడుగుతాం. మేము ఫ్రీగా బియ్యం ఇచ్చాము, మేము ఇచ్చినటువంటి వేరుశనగ పప్పు దినుసులు ముక్కు పట్టిపోతున్నాయి, ఒక్క మనిషి కావాలి. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి ధాన్యం ఏదైతే ఉన్నదో ధాన్యం ఇచ్చారు. బియ్యం బీటా అన్ని కూడా ఇంకా వేరే జిల్లాలో ఉన్నాయి, ఒక్క కిలో బియ్యం కిలో పప్పు దినుసులు కూడా ఇవ్వలేదు వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది ఫ్రీ ఇచ్చినటువంటి కూడా సరఫరా చేయలేదు. మీరు హాస్పిటల్స్లలో ఆక్సిజన్ ప్లాంట్స్ మేము పెట్టాం కేంద్ర ప్రభుత్వం నుంచి, కాన్సన్ట్రేటర్స్ ఇచ్చాం. అదేవిధంగా వెంటిలేటర్స్ ఇచ్చాం, వెంటిలేటర్స్ మేము ఇచ్చిన వెంటిలేటర్స్ ఇంకో సీల్ ఓపెన్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం ఇచ్చినటువంటి వెంటిలేటర్స్ హాస్పిటల్లో రక్షణ ఉన్నాయి, సంతోషం అవసరం పడలేదు. మనం కోరుకోవాలి వెంటిలేటర్స్ ఎవరు ఆ పరిస్థితి రాకూడదు అని కోరుకుంటాం. ఆయన ఇచ్చాం, స్టాక్స్ ఉన్నాయి అక్కడ. రెమ్డెసివిర్ ఎంత కావాలంటే నేను మానిటరింగ్ చేశాను, అంపిటేస్ మెడిసిన్ ఎంత కావాలంటే మానిటరింగ్ చేశాం, నేను ఇక్కడ నుండి పంపించాను. ఎవరు అడగలేదు, రాష్ట్ర ప్రభుత్వం అడగల, నా అంతా నేను తీసుకోను. ఇక్కడ నేను కేంద్ర మంత్రి ఉన్న విషయం తెలియదు, ఇక్కడ కేంద్ర మంత్రి ఉన్నాడు అనే విషయం కూడా తెలియదు అనుకో, అది అవసరం. అది ఏదో సబ్జెక్ట్ వచ్చినా చెప్తాను విషయం, దాంతో కొత్త కట్టాలి. అవమానం కదా, నేను మంత్రి అంటే చెప్పుకోవడానికి అవమానం. విడవడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడు తిట్టడానికి తింటారు, తిట్టడానికి నన్ను కూడా తింటారు, అదే విషయం. నేను భయపడను. ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు, ఇష్టం ఉండటాలు మాట్లాడుతున్నారు. భాష ఎవరు ప్రారంభించారు? మరి మీరు తిరుగుతున్నప్పుడైనా భాష మీ కంట్రోల్లో ఉందా? కనీసం ఇప్పుడైనా వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు, మీరు నారికేలు చీరేస్తామన్నారు, మీరు అప్పుడైనా కనీస భాష మంచి భాష మాట్లాడాలి, ఆదర్శంగా ఉండాలి కదా. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడకూడదు కదా. నేను ఇంతసేపు మాట్లాడాను, ఒక్క వర్డ్ కూడా అన్డెమోక్రటిక్గా మాట్లాడాను, అన్పార్లమెంట్ మాట, ఒక్క వర్డ్ కూడా ఇంతసేపు మాట్లాడాను. కుక్కలు ఏం పదం అది, పొలిటీషియన్స్ కుక్కలు అంటూ ఉన్నాం. నిన్ను మాట్లాడితే బాధపడతాం. ఎస్, మనం ఆదర్శంగా ఉండాలి, మన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. మీరు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు, 110 ఎంపీల మద్దతు, 110 ఎమ్మెల్యేల మద్దతు అని చెప్పుకుంటున్నాం. చెప్పుకున్నటువంటి వ్యక్తి ఎంత ఆదర్శంగా ఉండాలి. మీరు ఎవరైనా మాట్లాడితే ప్రజలు నిన్ను మెచ్చుకునే విధంగా ఉండాలి, మిమ్మల్ని తమని మెచ్చుకునే విధంగా మీరు ఆదర్శంగా ఉండాలి. యూ షుడ్ బి ఆన్సరబుల్, యూ షుడ్ బి ఐడియల్. మీరు కూడా ఆ స్థాయిలో మాట్లాడేందుకు ఒక సమస్య ఉంటుంది. మీరు నరకే చిరే అధికారం మిగతాది ఎన్ని రకాల్లో మాట్లాడతాయి, సన్నాసులు ఆరు ముక్కలు చేస్తారు నాలుకలను. ప్రధానమంత్రి నట్టుకుని సన్నా సంజీవులు, ప్రైమ్ మినిస్టర్ కూడా సన్నా సంజీవులు, ఏంది పద్ధతి అనేది? మీరు భాష విషయంలో ఇంకోటి విమర్శించేటువంటి
నైతిక హక్కు కేసీఆర్ కుటుంబానికి ఉందా? ఎవరినైనా సరే ఈ రాక్షసులు గుర్తినోరు ఆంధ్రోలు ఇదే పద్ధతి ఎవరినైనా ఇవ్వడదు. వాళ్ళు కూడా మనం ఉన్నట్టుగా కలుసున్నాం మనం, వాళ్ళు మన భారతీయులు. రాక్షస ఆంధ్రోలు అంతా రాక్షసులు పుట్టినోరు. ఇదా పదాలు మాట్లాడేది, ఇదా టిఆర్ఎస్ పార్టీ మాట్లాడేది. దేశంలో అగ్గి పెడతాం అంటే హింసను ప్రోత్సహిస్తాం, నాలుకలు చిరుస్తామంటే అది వైలెన్స్ ప్రోత్సహించినట్టు కాదా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వైలెన్స్ ప్రోత్సహించవచ్చా? హింసను ప్రోత్సహించవచ్చా? భారత సరిహద్దులో రాత్రనక పగలనక ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నటువంటి సైనికులను, సైనికుల కష్టాన్ని, సైనికుల యొక్క త్యాగాన్ని తగ్గించే విధంగా, అవమానం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. తోక ముడిచారట. చైనా వాళ్ళు దంచుతుంటే సైనికులు తోక ముడిచారనే విధంగా మాట్లాడారు. ఇదా పద్ధతి మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి? ఇదా దేశభక్తి మీది? చైనా వాళ్ళు దంచుతుంటే భారతదేశం తోక ముడిచిందని మాట్లాడతారా మీరు? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నటువంటి మీరు ఇతరులను విమర్శించేటువంటి నైతిక హక్కు ఉందా మీకు అని అడుగుతా ఉన్నాను. సైనికులను అవమానించే విధంగా, వాళ్ళ త్యాగాలను అవమానించే విధంగా, మొత్తం వ్యవస్థను అవమానించే విధంగా, దేశ ఇంటిగ్రిటీని అవమానించే విధంగా డబ్బులు కొట్టేయడం. కేంద్ర ప్రభుత్వం డబ్బులు కొట్టేసిన కొట్టేసేదేనంటే మీ కొట్టేస్తారు తప్ప నరేంద్ర మోడీ గారు కొట్టే. గంగానదిలో శివాలు వేయాలి మనకు తెలుసు. తెలంగాణలో ఏం చేశారు మీరు? స్టాండర్డ్ ఇన్స్పెక్షన్ 6-5 6-5 సంవత్సరం నెలల తరబడి మాట్లాడారు. మీరు మీ ఏ ఆఫీసర్ అని చెప్తారు కదా? రోజు గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడ వెళ్ళాను మనకు తెలియదు లెక్క, నేను ఉంటాం అక్కడ. బట్ ఒక రెస్పాన్సిబిలిటీగా ఉన్నాం కాబట్టి మనం మరీ బరి తెగించి వివరించకూడదనే ఉద్దేశంతో మేము ఊరుకున్నాం అప్పుడు. అప్పుడు మీరు ఏం చేశారు, ఏ రకంగా తప్పు లెక్క చూపించారో తెలియదా? అందరికి తెలుసు హుజూరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ యొక్క ఘోర పరాజయాన్ని ఏదైతే జరిగిందో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ముఖ్యమంత్రి గారు ఒక పథకం ప్రకారం ఈరోజు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమంత్రి గారు ఈ రకంగా మాట్లాడాలి, పుత్ర వాత్సల్యం అంటది. ఐ కెన్ అండర్స్టాండ్ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే పుత్ర వాత్సల్యం, కొడుకు ముఖ్యమంత్రి కాలేకపోతాడేమో అనేటువంటి ఆవేదనతో. తెలంగాణ మా కుటుంబం చేతిలో బానిసలుగా ఉండాలని ఏదైతే కోరుకున్నాడో, ప్రజలందరూ కూడా ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన ఏ ఒక్క ఇల్లు మిస్ కాకుండా, అది రైతుడైనా ధనికుడైనా పేదవాడైనా ఏ ఒక్క ఓటర్ మిస్ కాకుండా, ఏ ఒక్క ఇల్లు మిస్ కాకుండా, ఇంటింటికి డబ్బిచ్చిన తర్వాత కూడా రైతులకు వ్యతిరేకంగా, రైతుకులకు వ్యతిరేకంగా, దళితులు 10 లక్షలు ఇస్తామన్న తర్వాత కూడా దళితులు కూడా వ్యతిరేకంగా కొట్టేయడంతో ఈరోజు కేసీఆర్ గారు బెంబేలెత్తిపోయి పుత్ర వాత్సల్యంతో ఈ రకంగా మాట్లాడుతున్నారనేమో నేను భావిస్తున్నాను. ప్రజలు అర్థం చేసుకోవాలి, కొడుకు ముఖ్యమంత్రి కాలేకపోతున్నాడనేటువంటి ఆవేదన, కొడుకు కాకుండా పోతున్నాడు ముఖ్యమంత్రి అనేటువంటి భయాందోళన, ఈ ఆక్రోషం అని చెప్పి నేను భావిస్తాను, ఆక్రోషం వ్యక్తం చేస్తాను. హుజూరాబాద్ లో ఓడిపోయేటువంటి బాధ కంటే కొడుకుపై ఉన్నటువంటి మమకారంతో కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్ గారు బాధపడతా ఉన్నారు. కాబట్టి ప్రజలను కొడుతూ ఉన్నారు, అర్థం చేసుకోవాలి. కేసీఆర్ బాధను కూడా అర్థం చేసుకొని సానుభూతితో ఉండాలి, అంతకంటే ఎక్కువ చేయాలి. సానుభూతి వ్యక్తం చేయడం తప్ప ఏమి చేయలేము కేసీఆర్ కుటుంబానికి.
వచ్చిన ఒకటే ఇప్పుడు యాసంగిలో మీరు వరి పంట వేస్తే కేంద్రం కొనలేదని చెప్పి చెప్తుంది కాబట్టి మీరు అయ్యారు దాన్ని కేసీఆర్ చెప్తుంటే మీరు మాత్రం మహితం చేయ గారు మాత్రం మీరు అయ్యండి వరి అని చెప్పి చెప్పండి అంటే మీరు ఇప్పుడు ఫ్యాక్టరీస్ చేయడానికి ఇచ్చారు ఎంత కొనుగోలు చేస్తారు 4 లక్షల వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని ఆ మీటింగ్ లో 29 సెప్టెంబర్ మీటింగ్ లో డిసైడ్ చేశారు మరి అంతకన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక మీద ఏం కాకండి కేసీఆర్ చెప్తున్న మాటల్లో మీరు తప్పట్టంలో సమంజసం ఉందా సంజయ్ గారు ఏం మాట్లాడారనే విషయము నాకైతే తెలియదు ఒకటి నేను వినలేదు రెండో అయితే ఆల్రెడీ మార్కెట్కి వచ్చినాక మీరు ఎందుకు అంచనాలు తప్పు చేశారు నేను అనేది మీకు 40 లక్షలకు అంగీకరించినప్పుడు మీరు ఈరోజు 108 లక్షల మెట్రిక్ టన్నులు ఎందుకు పెరిగింది కనీసం అంచనా దగ్గర దరిదాపులో ఉండాలి కదా 40 లాక్స్ అంగీకరించిన ఈరోజు 108 లక్షలు ఎందుకు నోటి సర్క్యులేట్ చేశారు అది అదే సైంటిఫిక్ లేదు మిత్రుడు ఎవరో లేదు మన ముఖ్యమంత్రి రాసింది తోమే అంటున్నాడు కొంటాం కదా ఎవరైనా కొనాలి రా బియ్యం కొంటాం ఇప్పుడు కూడా చెప్తున్నాం రా బియ్యం కొనమని ఎవరు చెప్పలేదు నేను ఉత్తరం అదే చూపించండి రా బియ్యం కొనమని చెప్పింది ఎవరు దొడ్డు బియ్యం అగ్రిమెంట్ చేస్తున్నాను దొడ్డు బియ్యం ఎవరు వాడడం లేదు మీ మన రాష్ట్రంలో వాడినప్పుడు మనం ఉత్పత్తి చేసేటువంటి అధికారం మనకి ఎక్కడ మన రాష్ట్రంలోనే దొడ్డు బియ్యం ఎవరు వాడరు ఒక్కరు కూడా తినరు తినాల్సినటువంటి కేరళ వాళ్ళు కూడా రాబియ్యం పోయి మారుతున్నారు వాళ్ళ దగ్గర కూడా ప్రొడక్షన్ కాబట్టి మనం గత 3 సంవత్సరాల ఎట్టినా చెప్పింది కాదు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి దీని చర్చ జరుగుతాం రాబియ్యం కొంటారు డెఫినెట్ కొట్టి ఎందుకు మనం ఎవరు చెప్పారు చెప్పండి చెప్పండి మీరు ఉత్తరం చూపించండి కొనమని ఇలా ఇచ్చినారా అగ్రిమెంట్ అది అగ్రిమెంట్ మీరు అంగీకరించిన అగ్రిమెంటే మీరు ఎందుకు ఒప్పుకున్నారు మరి అప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు మీకు ఆ మాత్రం ఏమున్నారు అది కూడా 3 మంత్స్ క్రితమే కదా అప్పటికే పంటలు వేసారు కదా మీకు అవగాహన లేదా ఎంత శాఖ అవుతుందో మీరు వ్యవసాయ శాఖ ఏం చేస్తుంది మీ ప్రభుత్వం ఏం చేస్తున్నది గాలి లెక్క చెప్తారా మీరు ఇప్పుడు కూడా ఐ సర్వే అంటారు ఇప్పుడు కూడా నా దగ్గర ఒక లెటర్ ఉండేది కేంద్ర ప్రభుత్వము రైతుల పక్షపాత ప్రభుత్వము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము గత 7 సంవత్సరాలుగా ఏ రకంగా ధాన్యం కొనుగోలులో మేము 3000 కోట్ల నుంచి ఈరోజు 26000 కోట్ల ఖర్చు పెడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్ని శాతం పెరిగిందో చూడండి 3000 కోట్లు ఎక్కడ 26000 కోట్లు ఎక్కడ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 3000 ఖర్చు పెట్టే తెలంగాణ నా దగ్గర లెక్క ఉంది డాటా ఉంది ఈరోజు 26641 కోట్లు ఈ లాస్ట్ ఇయర్ ఖర్చు పెట్టింది ఎక్కడ కూడా వెనుకాడకు వేయలే ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం చెప్పాలా ఎందుకు ఈ గగ్గోలు ఇప్పటివరకు మీరు చేశారు ఖర్చు పెట్టారు ధాన్యం చేయడానికి అంతా ఓకే ఇప్పుడు రైతులు ఏం చెప్పారు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కలిసి కూర్చొని మాట్లాడుతుంది కూర్చొని మాట్లాడుకోవాలి అంగీకారానికి రావాలి టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్రాల్లో ఒక అంచనా ఉండాలి కానీ ఏ రాష్ట్రంలో ఎంత ప్రొడక్షన్ వస్తుంది దానికి అంచనా ప్రకారం మీరు 300-400 పెరిగితే మీరు ముందు మాట్లాడకుండా సపరేట్ కూర్చొని మొత్తం కళాలు వచ్చినాక ఇప్పుడు కొనమని చెప్పి మెడ మీద ఖర్చు పెట్టాడు ఎవరు ఆయన పెట్టుకున్నాడు కట్టి కేంద్ర ప్రభుత్వం లాస్ట్ హైయెస్ట్ 94 లాక్స్ టన్స్ కొన్నారని అనుకుంటున్నాను దాన్ని 40కి ఎందుకు తగ్గించాల్సి వచ్చింది 94 కొనగలిగినప్పుడు ఈ ఇయర్ కూడా కొన్నాడు ఎందుకు అది ఆడపడ ఎందుకు మాట్లాడాలి అంటున్నాను అదే కదా అప్పుడే మాట్లాడాలి కదా అంటే కేంద్రం కొన్నా కూడా నిల్వ చేయలేని పరిస్థితి ఉంది అంటే వాస్తవం నిల్వ ఉన్నది వేస్ట్ అయిపోతుంది దుర్వినియోగం అవుతుంది ముఖబట్టిపోతున్నది అనేది విషయం అందరూ తెలిసిన విషయం ఇప్పుడు అదే చెప్పిండు కేసీఆర్ ఇప్పుడు కేంద్రం ఎఫ్సీఐ గోడాలు లేవు మీరు కొంటే మీరు ఇచ్చినా కూడా కొనలేని అంటుంది కాబట్టి మీరు అయ్యొద్దని అంటారు ఇప్పుడు దాని విషయంలో నేను డిఫర్ అవుతాను నేను డిఫర్ కావడం యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫీస్ నేను డిఫర్ కావడం బట్ మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాత్రం ఇప్పుడు మీరు ఇప్పటిదానికి ఏం చేశారు కళ్ళాలకు వచ్చినాక అట్లా అభ్యర్థిస్తారని అడగదు కళ్ళాలకు వచ్చినాక ఎట్లా అభ్యర్థిస్తారని మీరు కూడా ఆల్టర్నేటివ్ పంటలు ఏమో చూపిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని చర్చించండి అది
లాస్ట్ టైం సివిల్ సప్లైస్ మినిస్టర్ ని అక్కడ తెలంగాణ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఇతర మంత్రులు అందరూ వచ్చి సెక్రటరీతో సివిల్ సప్లైస్ మినిస్టర్ తో అందరితో కూర్చొని మాట్లాడితే తెలంగాణ నుంచి మేము ఒక్క కింటా కూడా కొనే పరిస్థితి లేదు మా వల్ల కాదు అని చెప్పి చెప్తారు అని అంటున్నారు. తెలంగాణ మంత్రులు వచ్చి చెప్తారా నువ్వు ఉత్తరం రాసినావు మీ డిపార్ట్మెంట్ ఉత్తరం రాసింది మేము కూడా ఉత్తరం రాసినాము అగ్రిమెంట్ చేసుకున్నాము అందరూ సివిల్ సప్లైస్ సెక్రటరీస్ కలిసి మీటింగ్ అయింది ఒట్టి మాటలు మీద ఉపన్యాసాలు ఇస్తారు సార్. ఇప్పుడు వందల వేల కోట్లకు సంబంధించిన విషయం రైతుల జీవితాలతో సంబంధించిన విషయం ఒట్టి రైతులను రెచ్చగొట్టి తప్పుదారు పట్టించడం మంచిది సార్. ఇప్పుడు రైతులు పంటలు పండించే దాంట్లో కొంచెం అంచనాలు ఎంత ఉంటుందండి డబల్ ఉంటా 40 లక్షల నుంచి 28 లక్షలు కట్టలేదు అది అమ్ముతున్నారు మీరు కూడా నేను రికార్డు చెప్పలేదు కానీ దీంట్లో అనేక రకాలు ఉన్నాయి ఇంత వేరియేషన్ ఉండదు 40 నుంచి 108 వరకు వెళ్ళదు. ఇప్పుడు ఓవరాల్ గా కేసీఆర్ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాడు నిన్న కేసీఆర్ ఒకటే క్వశ్చన్ తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ధాన్యం కొనుగోలు చేస్తారా చేయరా అది ఒకటి చెప్పండి. రా బియ్యం తప్పకుండా కొనుగోలు చేస్తాం దశల వారీగా కొనుగోలు చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ ఫెసిలిటీస్ బట్టి చేస్తాం. కేంద్రం రాష్ట్రం ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటారు ఏం లేదు నెట్టేసుకోవడం లేదు మీరు ఖర్చు పెడుతున్నారు ఏం నెట్టేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం మీరు ఖర్చు పెట్టదు ఒక రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టదు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్పెండిచర్ ఇస్తాం మేము కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం